ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము 6వ స్కందం 15వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. 4 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో చిత్రకేతు మహారాజు తన పుత్రుని కోల్పోయినటువంటి దుఃఖంలో ఉన్నారు. తన భార్య ఎంతగానో రోధిస్తుంది, ఒంటి మీద కన్నీటితోటి నిండిపోయి ఉంది. తర్వాత ఆమె శిరోజాలన్నీ కూడా విడిపోయి ఉన్నాయి, నేల మీద పడి ఏడుస్తుంది. ఆమెను చూసినటువంటి చిత్రకేతు మహారాజు కూడా చాలా శోకంతో ఉన్నారు. ఇలా ఉన్నటువంటి సమయంలో అక్కడికి అంగీరుడు నారదుడితో కలిసి రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే అంగీరుడు నారదుడితో కలిసి రావడం జరిగిందో అప్పుడు మాట్లాడుతున్నారు. నారదుడు అంగీరుడు ఉపదేశములు ఇవ్వడం అనేటువంటిది చేశారు. సో ఏమనుంటున్నారు అనంటే, నువ్వు ఎందుకు శోకిస్తున్నావు, నీకు ఆ మృతదేహానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఆ మృతదేహాన్ని చూసి మృతదేహం కోసం ఎందుకు ఏడుస్తున్నావు అనేటువంటి విషయాన్ని అడగడం అనేటువంటి జరిగింది. ఒకవేళ నువ్వు ఏమైనా నేను ఆ మృతదేహానికి తండ్రిని లేక తల్లిని అని చెప్తావేమో, కానీ పూర్వం నువ్వేమన్నా ఆ మృతదేహానికి తండ్రివా తల్లివా, లేదా ఇప్పుడు చనిపోయింది ఈ తర్వాత ఆ మృతదేహానికి ఇప్పుడు నువ్వు తండ్రికి తల్లిగా ఉండబోతున్నావా, లేదా భవిష్యత్తులో ఏమైనా నువ్వు తండ్రిగా తల్లిగా ఉండబోతున్నావా? ఇప్పుడు నువ్వు తండ్రి తల్లి అని అనుకోకు. ఇదంతా కూడా భగవంతుని మాయతోటి ఏర్పాటు చేయబడినటువంటిది. కర్మానుగుణంగా భగవంతుడు ఒక్కొక్క శరీరాన్ని ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు తండ్రులుగా తల్లులుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అంతే తప్ప నీకు ఆయనకి ఎలాంటి బంధము లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కొన్ని కొన్నిసార్లు ఇంకొకటి ఒక ఉపమానంతో చెప్పారు, ఇసుక రేణువులు ఏ విధంగా అయితే కలిసి ఉంటాయి, కానీ అవి ఎప్పుడైతే ఆ ఇసుక రేణువులు మళ్ళీ గాలికో లేకపోతే ఎవరైనా మనిషి నడిస్తేనో ఏ విధంగా అయితే ఆ ఇసుక రేణువులు ఒకటికొకటి విడిపోతాయో, ఆ విధంగానే ఈ బంధాలు కూడా శాశ్వతమైనటువంటి బంధాలు కావు, అశాశ్వతమైనటువంటి బంధాలు. అది కూడా కర్మానుసారంగా వచ్చినటువంటి బంధాలు అని చెప్తున్నారు. కర్మానుసారంగా కొంతమందికి పుత్రులు కలగరు, కర్మానుసారంగా కొంతమందికి పుత్రులు ఉద్దన్న కలుగుతారు, కర్మానుసారంగా కొంతమందికి పుత్రులు కలిగిన వెంటనే మరణిస్తారు. అంతే తప్ప ఇవన్నీ కూడా నా దురదృష్టము, నాకు ఇలా జరిగిపోయింది, భగవంతుని నిందించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ అలా నిందించడానికి కూడా ఇంకొకసారి ఇంకా చూస్తే ఇక్కడ ఈమె చిత్రకేతు మహారాజు యొక్క భార్య భగవంతునే నిందించేస్తుంది. ఎందుకంటే నీకు సృష్టి చేయడం అనేటువంటి విషయంలో నీకు అంత అనుభవం లేదు కాబట్టి ప్రేమను పంచేటువంటి తల్లిదండ్రుల నుంచి పుత్రుల్ని దూరం చేస్తున్నావు నువ్వు అని ఆమె నిందించడం అనేటువంటిది కూడా జరిగింది. సో కాబట్టి భగవంతుడు ఏది చేసినా కానీ కర్మానుగుణంగా, మన కర్మల అనుగుణంగానే మనకి ఏది అర్హత ఉందో దాన్నే ఇస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది విత్తనాలు నాటినప్పుడు అన్ని విత్తనాలు కూడా మొలకెత్తుతాయి అనేటువంటి గ్యారంటీ లేదు. కొన్ని బాగా మొలకెత్తుతాయి, కొన్ని అసలే మొలకెత్తవు, కొన్ని మొలకెత్తినా కానీ ఎక్కువగా జీవించవు ఆ మొక్కలు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇలా కృత్రిమమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో, ఈ పితృ సంబంధం లేదా పుత్రుడికి నీకు ఉన్నటువంటి సంబంధం, అలాంటి సంబంధాన్ని గురించి శోకింపాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటి విషయం తెలియజేశారు. ఈరోజు 5వ శ్లోకం నుంచి చదువుదాం. ఓకే, మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ. వయం చత్వంచ వయం చత్వంచ ఏ చేమే తుల్య కాలాశ్చరాచర. వయం చత్వం చయే చేమే తుల్య కాలాచరాచరః. జన్మ మృత్యోర్ యథా పశ్చాత్ ప్రాజ్ఞై భవదు నాపి భో. జన్మ మృత్యోర్ యథా పశ్చాత్ ప్రజ్ఞైవ మధునాపి భో. రాజా, నీవు మేము అనగా నీ సలహాదారులు, భార్యలు, మంత్రులు ఈ సమయమున విశ్వమందలి సమస్త చరాచరములు కేవలము తాత్కాలిక పరిస్థితి మాత్రమే. మన జన్మకు పూర్వము ఈ పరిస్థితి లేదు.
మన మరణానంతరము ఇది ఉండబోదు అనగా మన స్థితి మిథ్య కాకపోయినను కేవలము తాత్కాలికమై ఉన్నది. భాష్యము బ్రహ్మ సత్యం జగ నిత్యం అని మాయావాద తత్వవేత్తలు పలుకుచుందురు. బ్రహ్మము అనగా జీవుడు సత్యమే గాని అతని ప్రస్తుత దేహ పరిస్థితి మాత్రం మిథ్య అని వారి వాదము. కానీ వైష్ణవ సిద్ధాంతం అనుసరించి ప్రస్తుత పరిస్థితి తాత్కాలికమే కావచ్చును కానీ మిథ్య కాదు. అది స్వప్నము వంటిది. తిదిరకు ముందు స్వప్నం ఉండదు. మేలుకు మేల్కాంచిన పిదప ఉండబోదు అనగా ఈ రెండు సమయములకు నడుమనే స్వప్నము అస్తిత్వము కలిగి ఉండదు. కనుక తాత్కాలికమైనది అనేది భావనలో అది మిథ్య. అదే రీతిగా మన సృష్టి ఇతరుల సృష్టితో పాటుగా సమస్త భౌతిక సృష్టి తాత్కాలికమైనది. స్వప్నమందల స్థితికి మనము స్వప్నము ముందు దుఃఖించము, స్వప్నము పూర్తయిన తర్వాత దుఃఖించము. కనుక స్వప్న సమయమున లేక స్వప్నము వంటి స్థితిలో దానిని ఎవడను వాస్తవం మన తలచి శోకింపరాదు. అది ఏ నిజమైన జ్ఞానం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ఓకే హరే కృష్ణ. సో ఇక్కడ రాజుకి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అని అంటే, విశ్వంలో ఏదైతే ఉందో, ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిస్థితులు అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో, మనకు పుట్టక ముందు అది లేదు, మనం మనం అనుభవిస్తున్నటువంటిది పుట్టక ముందు లేదు, మనం పోయిన తర్వాత కూడా అది మనకు ఉండదు. అంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఈ పరిస్థితులన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పరిస్థితులు, ఇవేమి శాశ్వతమైనటువంటి పరిస్థితులు కావు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలాంటి అశాశ్వతమైనటువంటి వాటికి, మరణించిన తర్వాత పోయేటువంటి వాటికి ఎందుకు ఇప్పుడు శోకించాలి అనేటువంటిది ఇప్పుడు ఈ ఋషులు చెప్తున్నటువంటి తర్కం. అయితే మాయావాదులు చెప్పేటువంటి తత్వం ఏంటంటే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యం. మిథ్య అంటే బ్రహ్మ అంటే, బ్రహ్మం అంటే జీవుడు, బ్రహ్మం అంటే నిరాకార బ్రహ్మమైనా కావచ్చు, బ్రహ్మం అంటే పరమాత్మ. సో ఈ విధంగా ఏదైతే శాశ్వతమో దాన్ని బ్రహ్మము అని అంటారు. అలాంటి శాశ్వతమైనది అది కానీ జగత్తు ఏదైతే ఉందో అది మిథ్య అని అంటారు. జగత్తు మిథ్య కాదు, కాకపోతే అశాశ్వతం. అంటే కొంతకాలానికి ప్రకటితమవుతుంది, కొంతకాలానికి ప్రకటితం అవ్వకుండా ఉంటుంది అంతే తప్ప, జగత్తేమి మిథ్య కాదు, నిజమే. కాకపోతే ఆ నిజమే తాత్కాలికమైనటువంటి నిజము. ఇలాంటి తాత్కాలికమైనటువంటి నిజము అని అంటే అది మనకి చెందినటువంటిది కాదు. మనము ఎందుకు తాత్కాలికంగా ఉంది అని అంటే, బద్ధజీవుల కోసం ఈ జగత్తు అనేటువంటిది సృష్టింపబడింది. మరి అలాంటప్పుడు ఈ బద్ధజీవులు ఒకే పరిస్థితిలో ఎప్పుడూ ఉండరు. కొన్ని కొన్నిసార్లు వాళ్ళ వాళ్ళ శరీరాలని వాళ్ళ యొక్క కర్మలకి అనుగుణంగా మారుస్తూ ఉంటారు. అలాంటప్పుడు నీకు ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఉన్నది, భవిష్యత్తులో ఉండదు ఉండనది, దాని గురించి ఇప్పుడు నువ్వు ఎందుకు శోకిస్తావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఏ విధంగా అయితే మనము స్వప్నంలో ఏదైనా ఒక కళను చూసి మనం ఒక్కొక్కసారి భయపడేటువంటి కళలు వస్తాయి, అలా అని స్వప్నంలో నుంచి మేల్కొన్న వెంటనే ఆ కళ యొక్క ప్రభావం మన మీద ఉంటుందా? ఏమీ ఉండదు. అలానే ఈ జీవితంలో కూడా అంతే. ఈ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్వప్నం లాంటివి. ఇలాంటి స్వప్నంలో వచ్చినటువంటి విషయాలకి ఎందుకు కలత చెందుతావు అని చెప్తున్నారు. నెక్స్ట్ అనుపమ మాతాజీ. హరే కృష్ణ. భూతైర్భూతాని భూతేశః సృజత్యవతి హంతి చ. భూతైర్భూతాని భూతేశః సృజత్యవతి హంతి చ. ఆత్మ సృష్టైర్ అస్వతంత్రైరన అపేక్షోపి బాలవత్. ఆత్మ సృష్టైర స్వతంత్రైరన అపేక్షో అపి బాలవత్. సమస్తమునకు ప్రభువు యజమాని యగు దేవదేవుడు నిశ్చయముగా తాత్కాలికమగు భౌతిక జగత్తునందు ఆపేక్ష లేనివాడు. అయినను సముద్ర తీరమున బాలుడు అపేక్ష రహితునిగా దేనినో తయారు చేసినట్లు అతడు సమస్తమును తన ఆధీనమున ఉంచుకొని సృష్టి స్థితి లయాది కార్యములను చేయును. తండ్రి ద్వారా అతడు పుత్రుణ్ణి సృష్టించును. రాజు లేదా ప్రభుత్వము ద్వారా ప్రజా సంక్షేమమును చూచును. సర్పాది మృత్యు ప్రతినిధుల ద్వారా వినాశము చేయుచుండెను. ఈ సృష్టి స్థితి లయ కార్యములు ప్రతినిధులకు ఎటువంటి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. కాని మాయావశమునే మనిషి తనను సృష్టి స్థితి లయ కారకునిగా తలచుచుండెను.
ఈ సమస్త భౌతిక విశ్వాన్ని కూడా భగవంతుడు సృష్టిస్తున్నారు. తను సృష్టించినటువంటి భౌతిక విశ్వంలోకి భగవంతుడే జీవుల్ని పంపిస్తున్నారు. అంటే భగవంతుడు ప్రతి జీవికి కూడా తండ్రి, ఈ ప్రకృతి ప్రతి జీవికి కూడా తల్లి. అయితే ఒక తండ్రికి పుత్రుడి మీద ఎలాంటి మమకారం ఉండాలి? అలాంటి మమకారం ఏమి మరి భగవంతుడికి లేదు? అంటే మనం అందరం కూడా భగవంతుడి యొక్క పుత్రులమే. ఈ ఈ యొక్క ప్రకృతి ద్వారా మనము భగవంతుడు మనల్ని పుట్టించారు. అలాంటప్పుడు మనందరికీ కూడా ప్రకృతి తల్లి అయితే స్వయంగా భగవానుడు తండ్రి. అలాంటి భగవానుడు సృష్టించినటువంటి భగవానుడే ఈ భౌతిక విశ్వంతో ఎలాంటి సంబంధము లేదు, ఎలాంటి మమకారము లేదు, ఎలాంటి అటాచ్మెంట్ ఆయన కలిగి ఉండరు. మరి అలాంటప్పుడు ఆయన ద్వారా ఈ సృష్టిలోకి వచ్చినటువంటి మనము ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాల పట్ల మనం ఏ విధంగా మమకారాన్ని పెంచుకుంటాము అనేటువంటిది ఇక్కడ అడుగుతుంది. కాబట్టి ఈ యొక్క సృష్టి స్థితి లయ కార్యాలకి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎలాంటి స్వయం ప్రతిపత్తి లేదు. కానీ మాయావశములు అంటే మనకి ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి స్వతంత్రత లేదు, అలాంటి వాళ్ళకే లేనప్పుడు ఈ మాయ వశంలో మనకేదో స్వతంత్రం ఉందని మనం ఫీల్ అవుతున్నాం, తప్ప నిజానికి అదంతా కూడా కాదు, అంతా కూడా మాయలోనే ఉన్నాం మనము అనేటువంటి విషయాన్ని చెప్తుంది. చదువు భాష్యము. ఎవడను స్వతంత్రంగా సృష్టి స్థితి లయ కార్యములను చేయజాలడు. కనుకనే భగవద్గీత 3.27 యందు ఇట్లు చెప్పబడినది, ప్రకృతి క్రియమాణాని గుణే కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త హమితి మన్యతే. విద్యాహంకారముచే మోహపరవశురగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. ప్రకృతియే దేవదేవుని నిర్దేశమున గుణములను అనుసరించి జీవులచే సృష్టి స్థితి లయాది కార్యములను చేయించును. కాని భగవంతుని గూర్చి జ్ఞానము, అతని ప్రతినిధి అయిన ప్రకృతిని గూర్చిన జ్ఞానము లేనిటి జీవుడు తానే కర్తనని తలుచుచుండెను. అయినను అతడు కర్త కానే కాడు. కనుక పరమకర్త అయిన భగవానుని ప్రతినిధిగా ప్రతి ఒక్కడు అతని ఆజ్ఞలకు కట్టుబడి ఉండవలను. ప్రపంచమునందలి ప్రస్తుత అస్తవ్యస్త పరిస్థితికి నాయకుల అజ్ఞానమే కారణమై ఉన్నది. తాము భగవంతునిచే నియమించబడినది విషయమును వారు మరిచిరి. భగవానునిచే నియమించబడిన వారు కనుక అతనిని సంప్రదించి తద్రీతి వర్తించుట వారి బాధ్యత. భగవదాదేశములు ఉన్నట్టి భగవద్గీతయే వారు సంప్రదించవలసిన గ్రంథము. కనుక సృష్టి స్థితి లయాది కార్యములలో నెలకొనిన వారు తమను నియమించినట్టి పరమ పురుషునే సంప్రదించుచు తద్రీతి వర్తించవలసి ఉన్నది. అప్పుడు ఎల్లరూ సంతుష్టులు కాగలరు. ఇక ఎటువంటి ఉత్పాతములు అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తబోవు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సమస్త ప్రకృతి సమస్త భౌతిక విశ్వం కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది. మాయ ప్రభావంలో ఉన్నటువంటి ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి మనం అంటే మాయ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది. అలాంటి భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి మనము ఎలా పనిచేస్తున్నాము అంటే మన యొక్క కష్టం వలనే మనకు అంతా జరుగుతుంది, మన శక్తి వలన ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అనుకునేటువంటి విధంగా మనం కర్మలు చేస్తున్నాము. కానీ మనం ఏమి అలా లేదు, మన స్వతంత్రులం ఏమి కాదు. ఎందుకంటే సృష్టి స్థితి లయ చేసేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నారు. అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి స్వతంత్రం ఏమిటి అని అంటే ఆ సూక్ష్మమైనటువంటి స్వతంత్రము ఏదైతే ఉందో మనకి, ఆ సూక్ష్మమైనటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం వలనే మనము ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నాము. లేదు సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక మనం ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉండుండే వాళ్ళము. కాబట్టి సమస్తం కూడా భగవంతుడి యొక్క ఆదేశంలో అనుగుణంగానే జరుగుతుంది. కాబట్టి మనము మనకి ఏదైతే ఇవ్వబడిందో అది మన కర్మానుసారం వచ్చింది అని మనం తెలుసుకొని మనం సంతుష్టులం అవ్వాలి. కానీ ఎప్పుడు కూడా ఇంకా లేనిది పొందాలి అనేటువంటి దానికోసం ఇంకా ఇంకా ఉత్పాతాలు అస్తవ్యస్త పరిస్థితులు తలవెత్తే విధంగా మన యొక్క కర్మలు ఉండకూడదు అని ఇక్కడ చెప్తాం. ఓకే, నెక్స్ట్ మంగతర్మతజీ. దేహేన దేహినో రాజన్ దేహా దేహోభిజాయతే. హైమోతి మాతాజీ.
देहेन देहिनो राजन् देह देहो विजायते बीजादेव यथा बीजं देह्यर्थायव शाश्वतः बीजादेव यदा बीजं देह्यादा इव शाश्वतः राजा ఒక బీజము నుండి ఇంకొక బీజము తయారైనట్లు ఒక దేహము నుండి తండ్రి దేహము నుండి ఇంకొక దేహము తల్లి దేహము ద్వారా మూడవ దేహము పుత్రుని దేహము తయారవును భౌతిక దేహము నందలి తత్వముల వలె ఆ భౌతిక తత్వముల ద్వారా ప్రకటమయ్యేది జీవుడు కూడా నిత్యుడే ఓకే సో భగవంతుడు ఎలాంటి మెకానిజం ఏర్పాటు చేశారంటే మనందరినీ భౌతిక విశ్వంలోకి పంపించడానికి మనందరినీ కూడా భగవంతుడు ఇంకొక భౌతిక దేహం యొక్క సహాయంతో మనం మళ్ళీ భౌతిక దేహాన్ని తీసుకునే విధంగా చేశారు. అంటే ఏ భౌతిక దేహం ఏదైతే ఉందో ఆ భౌతిక దేహం కూడా ఐదు తత్వాలతోటి తయారు చేయబడి ఉంది. అలాంటి ఐదు తత్వాలని తీసుకుని మనం కూడా జన్మించాము. అలా అని జన్మించినటువంటి భౌతిక దేహం ఏమి శాశ్వతం కాదు, కానీ ఏదైతే భౌతిక దేహాన్ని తీసుకుని వస్తున్నాడో జీవుడు, ఆ జీవుడు మాత్రం శాశ్వతము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే చెప్పండి మాతాజీ. భాష్యం ఉన్నత శక్తి న్యూన శక్తి అనుచు రెండు రకములకు శక్తులున్నవని భగవద్గీత వలన మనం తెలుసుకుంటుంది. ఐదు స్థూల తత్వములు, మూడు సూక్ష్మ తత్వములు న్యూన శక్తి అందున్నవి. ఉన్నత శక్తికి చెందిన జీవుడు ప్రకృతి నేతృత్వమున నానా రకములకు దేహములలో ప్రకటమగుచుండును. నిజమునకు ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులు అనగా అనాత్మ ఆత్మ రెండును భగవంతుని నిత్యశక్తులుగా అలరారునట్టివి. అట్టి పరమశక్తి మంతుడే పరమ పురుషుడు. భగవదంశ అయిన జీవుడు భౌతిక జగత్తును భోగింపగోరినందున అతడు వివిధ దేహమును పొంది నానా విధములకు సుఖ దుఃఖమును అనుభవించులాగున భగవంతుడు అవకాశం మొసగను. కనుక నిజముగా భగవానుడే ఆధ్యాత్మిక శక్తిని అనగా భౌతిక వస్తువుని భోగింపగోరిన జీవుని నానా రకములుగా వినియోగించుచున్నాడు. నామమాత్రముకు తల్లిదండ్రులకు ఆ జీవునితో ఎట్టి ప్రమేయమూ లేదు. కర్మఫలముగా అతడు నామమాత్ర తల్లిదండ్రుల ద్వారా నానా విధములకు దేహమును పడేయుచుండును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే సో భౌతిక శక్తి ఏదైతే ఉందో అది న్యూనమైనటువంటి శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి శక్తి. అలాంటప్పుడు మన జీవులు ఎవరైతే ఉన్నామో మనము ఈ జీవులు కూడా ఉన్నత శక్తికి సంబంధించినటువంటి వాళ్ళమే కానీ ఇలా న్యూన శక్తికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు. కాకపోతే మనము ఈ న్యూన శక్తి యొక్క సంపర్కంలోకి రావడం వల్ల, అంటే ఈ భౌతిక ప్రకృతి యొక్క సంపర్కంలోకి రావడం వల్ల మన యొక్క ఉన్నతత్వాన్ని మనము మర్చిపోతున్నాము. కాబట్టి ఈ భౌతిక శక్తి ఏదైతే ఉంది, ఈ భౌతిక భోగాలు చేయాలి అనేటువంటి కోరికలో మనము అనేక రకాలైనటువంటి సుఖాలకి దుఃఖాలకి కారణమవుతున్నాము. అలా ఆ భగవంతుడే అలా మనకున్నటువంటి కోరికలకి అనుగుణంగా మనకు అవకాశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నామమాత్రమైనటువంటి తల్లిదండ్రులు, అంటే ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటి బంధం కాదు మనకి తల్లిదండ్రులతోటి కూడా. సో తల్లిదండ్రులకు కూడా శాశ్వతమైనటువంటి బంధం కాదు. అలాంటి జీవులకి ఈ ఈ శరీరంతోనే సంబంధం లేనప్పుడు ఈ శరీరానికి ఉన్నటువంటి బంధమైనటువంటి తల్లిదండ్రులతో ఇంకా జీవుడికి ఏం సంబంధం ఉంటుంది? సో ఎలాంటి సంబంధము ఉండదు. కాబట్టి కర్మఫలంగా నామమాత్ర తల్లిదండ్రులు మనకు కలుగుతారు, అదేవిధంగా ఆ తల్లిదండ్రులను కూడా కర్మఫలంగా వదిలేస్తాం అది చెప్తుంది. ఎందుకంటే మనం అనేక రకాలైనటువంటి దేహాలను మారుస్తూ ఉంటాం కాబట్టి దేహం మార్చగానే మళ్ళీ తల్లిదండ్రులు మారిపోతారు. ఓకే నెక్స్ట్ సుజాత మాతాజీ. దేహ దేహి విభాగోయాం అనివేకృతః పురా. దేహ దేహి విభాగో అయమం అయం అవి వేక పృథక్ పురా. యాతి వ్యక్తి విభాగోయం యథా వస్తుని కల్పితః. జాతి వ్యక్తి విభాగోయం యథా వస్తుని కల్పితః. జాతీయత వ్యక్తిత్వము వంటి సామాన్య విశేష విభాగములు అజ్ఞానులైన వారి కల్పనలు మాత్రమే. భాష్యము నిజమునకు శక్తులు రెండు కలవు, అవియే భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి. పరమ సత్యమైన భగవంతుని నుండి వెలువడినందున అవి రెండును శాశ్వతములే. కానీ జీవుడు అనంతకాలముగా తన స్వరూపమును మరిచి పనిచేయుచున్న కారణముగా నానా రకములకు దేహములను గ్రహించి జాతీయత సంఘము తెగ ఉన్నగు వారిని అనుసరించి గుర్తింపబడుతున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
ఇప్పుడు స్వార్థపూరితమైనటువంటి వ్యవహారం ఏమిటి అని అంటే నా కోసం నేను ఇంకొకళ్ళ కోసం కాదు అని అనుకోవడం. ఇలానే ఇంకొంచెం స్వార్థం ఇంకా పెరిగింది అని అంటే ఏంటంటే ఇంక నెక్స్ట్ లెవెల్లో స్వార్థం ఎలా ఉంటుంది అని అంటే నా కోసం కాదు నా పిల్లల కోసం నా భార్య కోసం ఇంకా స్వార్థం ఎలా ఉంటుందంటే నా కుటుంబ సభ్యులందరి కోసం లేదు అని అంటే ఇంకా ఇంకొక రకమైనటువంటి లెవెల్ స్వార్థం ఎలా ఉంటుంది అని అంటే నా సంఘం కోసం నా జాతి కోసం లేకపోతే నా దేశం కోసం. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలే. నా సంఘము నా దేశము అనుకోవడం కూడా అదేమి విషయం కాదు, అదేమి గొప్ప విషయం కాదు, అది కూడా స్వార్థంలో భాగమే అని చెప్తున్నారు. ఎందుకంటే అదంతా కూడా ఎక్స్టెండెడ్ స్వార్థం అనమాట, సెల్ఫిష్నెస్. అయితే ఈ శరీరమే నాది కాదు అయినప్పుడు, ఈ శరీరమే నాకు సంబంధం లేనప్పుడు, ఈ శరీరంకి సంబంధం లేనటువంటి నాకు మరి ఈ శరీరానికి సంబంధించినటువంటి దేశం, ఈ దేశం నాదనుకోవటం లేకపోతే దేశభక్తిని ప్రదర్శించడం, మనం మరణించిన తర్వాత మళ్ళీ ఈ దేశంలో పుడతామని గ్యారంటీ ఉందా? మనం మరణించిన తర్వాత మళ్ళీ ఈ దేశంలో పుడతామని గ్యారంటీ లేదు, వేరే దేశంలో కూడా పుట్టచ్చు. ఈ జాతీయత అనేటువంటి భావం ఏదైతే ఉందో లేదా దేశభక్తి అనేటువంటి భావం ఏదైతే ఉందో దానికి దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఎలాంటి లాభమూ లేదు. ఎందుకంటే మనము ఈ దేశస్థులము అని చెప్పుకోవడానికి మనకి ఈ దేశంలో శాశ్వతంగా ఉండము. సో మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు వేరే ఏ దేశంలో అయినా పుట్టచ్చు, లేదంటే జంతులోకంలో పుట్టచ్చు. జంతులోకంలో పుట్టినప్పుడు జంతువులకు తెలుసా ఇది భారతదేశం, ఇది బంగాళ, ఇది అమెరికా, ఇది జపాన్ అని జంతువులకు తెలుస్తుందా? ఎక్కడ పుడితే అక్కడ తింటాయి పెరుగుతాయి. కాబట్టి వాటికి దేశాలు ఉన్నాయని కూడా తెలియవు, ఇట్లా దేశాల పేర్లు కూడా తెలియదు, ఏ దేశం ఏమిటి అనేటువంటి కూడా తెలుసు, వాటికి జాతీయత అనేటువంటి సంబంధం లేదు. మనకు కొంచెం బుద్ధి ఉంది కాబట్టి, మనకు కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి మనం ఈ జాతీయత అని పట్టుకొని తిరుగుతున్నాం. కానీ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం ఇవేమీ ఆధ్యాత్మిక లాభం ఏమి ఉండదు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం కాదు, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కృష్ణ భక్తిని ఇవ్వాలి. అది నిజమైనటువంటి కరుణ, నిజమైనటువంటి జాలి. అంతేకాని దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అనేటువంటిది ఏమి నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏం కాదు అని చెప్తున్నారు. అదేమి పుణ్యం, పుణ్యమనియో లేకపోతే ఏదో ఉంటాయి. దానివల్ల ఎలాంటి శాస్త్రంలో చెప్పబడినట్లు ఎలాంటి ఆధ్యాత్మిక లాభం కూడా దానివల్ల రాదు. నెక్స్ట్ శిరీష మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఏవమాశ్వాసితో రాజా చిత్రకేతుర్ద్విజోత్తిభిః. ఏవమాశ్వాసితో రాజా చిత్రకేతుర్ద్విజోత్తిభిః. విమృజ్య పాణినా వక్త్రం ఆధిమ్లానమభాషితః మభాషిత మభాషత. విమృజ్య పాణినా వక్త్ర మాదిమ్లాన మపాషత. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఆ విధముగా నారద అంగిరుల ఉపదేశములచే జ్ఞానవంతుడైన చిత్రకేతువు ఆశ్వాసమును పడిసిన వాడై వడిలిన తన ముఖమును చేతితో తుడుచుకొని ఇట్లు పలకసాగెను. హరే కృష్ణ. సో ఎప్పుడైతే నారద అంగీరథులు మాట్లాడారో ఆ మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి చిత్రకేతు మహారాజు కొంచెం ఊరట కలిగింది. సో ముందు ఆయన మొహాన్ని తుడుచుకొని ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. మోపతి ప్రభు శ్రీ రాజోవాచ. మోపతి ప్రభుజీ నిలరాడి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ చూడండి శ్రీ రాజోవాచ. ౌ యువాం జ్ఞాన సంపన్నౌ మశిష్టౌ చ మహీయసాం. ౌ యువాం జ్ఞాన సంపన్నౌ మహిష్టౌ చ మహీయసాం. అవధూతేన వేషేణ గూఢా విహ సమాగతౌ. అవధూతేన వేషేణ గూఢా విష విహ సమాగతౌ. చిత్రకేతు పలికెను. ఎవరికి మీ గురు తెలియకుండగా అవధూతల ముక్త పురుషులు వేషములు వచ్చినప్పటికీ నరులందరిలోనూ మీరు పరమ జ్ఞాన సంపన్నులని నేను గాంచగలిగితే మీరు సమస్తమును యథాతథముగా నెరుగుదురు. కనుక మీరు మహనీయుల్లో పరమ మహనీయులై ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నారదుళ్ళ అంగీరదుళ్ళ కనిపించట్లేదు.
అంగీరుడిలా కనిపించట్లేదు. అందుకనే మీరు పరమ మీరు మీరు పరమహంసలు, అంటే మీరు అవధూతలు, అంటే మీరు ముక్త పురుషులు. సో ముక్త పురుషులైనటువంటి మీరు సామాన్య మానవుల్లాగా కనిపిస్తున్నారు, కానీ మీరు చాలా జ్ఞానవంతులు. కాబట్టి మీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నాకు అర్థమవుతుంది. సో కాబట్టి మీరు చాలా మహనీయులు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తుపెట్టారు. నెక్స్ట్ రామకృష్ణ ప్రభుల చరంతి వ్యవనౌ కామం బ్రాహ్మణ భగవత్ప్రియ చరంతి హవనౌ కామం బ్రాహ్మణ భగవత్ప్రియ మాదృశ్యాం గ్రామ్య బుద్ధీనాం బోధాయోన్మత్తలింగినః మాదృశ్యాం గ్రామయ బుద్ధీనాం బోధాయోన్మత్తలింగినః పరమ వైష్ణవులైన బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానునికి పరమ ప్రియమైన సేవకులు. కొన్నిమార్లు ఉన్మత్తుల వేషములో నుండి సదా ఇంద్రియ భోగరతులయుండేడి మా వంటి లౌకికల లాభం కొరకు మా అజ్ఞానమును నశింపజేయుటకు ధరణి అంతటను స్వేచ్ఛగా తిరుగుచుందురు. హరే కృష్ణ. ఓకే, సో మీరు ఎవరు చాలా గొప్పవాళ్ళు అయి ఉండాలి, మీరు శ్రీకృష్ణ భగవానుడు భక్తులై ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడు భక్తులు అయితేనే మారువేషాల్లో తిరుగుతూ మాలాంటి అజ్ఞానులకి లాభం కలగడం కోసం మీరందరూ కూడా ఇలా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలోని మీరు కూడా ఒకళ్ళు అయి ఉండాలి. మీరందరూ కూడా వాళ్ళలాగా స్వేచ్ఛగా తిరిగేటువంటి వాళ్ళు, ప్రచారం కోసం అలాంటి లౌకికుల లాభం కోసం మీరు తిరుగుతూ ఉంటారు అని చెప్తున్నాం. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండోత్పన్నం కుమారో నారద భుభురంగీరా దేవతో అసితః. కుమారో నారద భుభురంగీరా దేవలో అసితః. అపాంత రతమా వ్యాసో మార్కండేయోత గౌతమః. అపాంత రతమా వ్యాసో మార్కండేయ యోత గౌతమః. వశిష్ఠో భగవాన్ రామః కపిలో భాదరాయణిః. వశిష్ఠ భగవాన్ రామః కపిలో భాదరాయణిః. దుర్వాసాయజ్ఞ వల్కశ్చ జాతు కర్ణస్థధారుణిః. దుర్వాసయజ్ఞ వల్కశ్చ జాతు కర్ణస్థధారుణిః. రోమశశ్చ వనోదత్త ఆసురిః స పతంజలిః. రోమశచ యవంతో దత్త ఆసురిః స పతంజలిః. ఋషిర్వేధ శిరా ధౌమ్యో మునిః పంచశిఖస్తథా. ఋషిర్వేధ శిరా ధౌమ్యో మునిః పంచశిఖస్తథా. హిరణ్యనాభః కౌశల్యః శ్రుతదేవారుతధ్వజః. హిరణ్యనాభః కౌశల్యః శ్రుతదేవారుతధ్వజః. ఏతే పరే చ సిద్ధేశాశ్చరంతి జ్ఞానహేతవః. ఏతే పరే చ సిద్ధేశ్చరంతి జ్ఞానహేతవః. మహాత్ములారా, సనత్ కుమారుడు, నారదుడు, భూభువు, అంగీరుడు, దేవలుడు, అసితుడు, అపంతరతముడు అనగా వ్యాసదేవుడు, మార్కండేయుడు, గౌతముడు, వశిష్ఠుడు, పరశురాముడు, కపిలుడు, శుకదేవుడు, దుర్వాసుడు, యజ్ఞవల్క్యుడు, జాతుకర్ణుడు, అరుణి, వీరితో పాటు రోమశుడు, చవ్యనుడు, దత్తాత్రేయుడు, ఆసురి, పతాంజలి, వేదశిరుడు, ధౌమ్యుడు, పంచశిఖ ఋషి, హిరణ్యనాభుడు, కౌశల్యుడు, శృతదేవుడు, రుతధ్వజుడు వంటి సిద్ధ పురుషులు అజ్ఞానమును ఆవరించి ఉన్న జనులకు జ్ఞానబోధన చేయుటకే ధరణితలమున సంచరిత్తులని నేను వినియుంటిని. మీరు తప్పక వారిలో ఒకరై ఉందురు. గొప్ప గొప్ప వాళ్ళందరి పేర్లు తీశారు. ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో ఉన్నటువంటి మా వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం ఈ ధరణి మీదకి వస్తారు. మీ ఇద్దరు కూడా వాళ్ళలో ఎవరో ఒకళ్ళై ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో వారిలో తప్పకుండా ఒకళ్ళై ఉండాలి అని అంటున్నారు. ఉన్నారు ఎవరు? నారదుడు, అంగీరుడు. సో ఈయన చెప్పినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ పేర్లో నారదుడు, అంగీరుడు కూడా ఉన్నారు. చదువు భాష్యము. ఈ శ్లోకం నందు పేర్కొనబడిన మహనీయులు జ్ఞాన సామాన్యమును తప్పుదారి పట్టించుట కొరకు గాక నిజమైన జ్ఞానమును పంచుటకే ధరణి తలమున సంచరించురు కనుక జ్ఞానహేతవః అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. అటువంటి నిజమైన జ్ఞానమే లేనప్పుడు మానవ జన్మ వృథా కాగలదు.
శ్రీకృష్ణ భగవానునితో గల సంబంధము నెరుగుండకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. కనుక ఈ జ్ఞానము లేని వాడు పశువులలో జమ కట్టబడును. దీని గురించి భగవద్గీత 7.15 యందు భగవానుడే స్వయంగా ఇట్లు పలికెను. నమాం దృష్టృచినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాపహృత జ్ఞాన ఆసురీం భావమాశ్రితాః. దుష్టులైన మూఢులు నరాధములు మాయచే జ్ఞానము హరింపబడిన వారు దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగి ఉండి వారు నా శరణునందరు. అజ్ఞానమనగా దేహాత్మ బుద్ధి అంటే యశాత్మ బుద్ధి కునేపే త్రిధాతుకే స ఏవ గోకరాహ. విశ్వమునందు అనగా విశ్లేషముగా ఈ భూలోకమందు దాదాపు ప్రతి ఒక్కరు దేహమునకు ఆత్మకు భేదము లేదని అందువల్ల ఆత్మానుభూతి అనే అంశం అనవసరమని తలంతురు. కానీ అట్టి భావన సరి అయినది కాదు. ఇచ్చట పేర్కొన్నమడ బ్రాహ్మలు అనగా భక్తులు అట్టి మూర్ఖులకు లౌకిక హృదయాలలో కృష్ణ భక్తిని జాగృతం చేయుట కొరికే ప్రపంచమంతటను సంచరించుచుందురు. ఈ శ్లోకంలో పేర్కొనబడిన ఆచార్యులు మహాభారతం నందును వర్ణింపబడిరి. పంచశిఖడను నామం కూడా ఇచ్చట ప్రధానమైనది. అన్నమయ కోము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము నుండి బయటపడి ఆత్మ యొక్క ఇట్టి 5 సూక్ష్మము కోశములను నెరిగిన వాడే పంచశిఖుడని పిలువబడును. మహాభారతము అంటే శాంతి పర్వము అధ్యాయము 218-219లో తెలియజేసిన విషయమును బట్టి పంచశిఖుడను ఆచార్యుడు మిథిలా నగర రాజైన జనక మహారాజు వంశమును జన్మించెను. సాంఖ్య తత్వవేత్తలు ఆ పంచశిఖాచార్యులను తమలో ఒకనిగా భావించరు. దేహం నందున్న జీవునికే సంబంధించినదైన జ్ఞానము సంబంధించినది నిజమైన జ్ఞానము. కాని దురదృష్టవశాత్తు అజ్ఞాన కారణమున జీవుడు తనను దేహముగా భావించి సుఖ దుఃఖములను అనుభవించుచుండును. హరే కృష్ణ. ఓకే, సో ఎవరు ఎవరెవరి పేర్లు అయితే తీసుకొని ఇక్కడ చెప్పారో వాళ్ళందరూ కూడా గొప్ప జ్ఞానవంతులు. ఆ జ్ఞానవంతులందరికీ ఉన్నటువంటి జ్ఞానం భౌతిక జ్ఞానం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానము అందరికీ పంచడం కోసం వాళ్ళు ఈ యొక్క ధరణి మీదకి వస్తూ ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. ఎవరో మూఢులు మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకోరు అనేటువంటి విషయం చెప్పారు. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానం అపహరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయినటువంటి నాస్తిక స్వభావం కలిగిన వారు నా శరణము పొందరు. అంటే ఎవరైతే ఈ యొక్క మహర్షుల గురించి చెప్పారో ఇప్పుడు ఆ మహర్షుల యొక్క పంచినటువంటి జ్ఞానాన్ని కనుక వాళ్ళు తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళను అలాంటి వాళ్ళందరూ కూడా మూఢులు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ 4 రకాల జనులు ఉన్నారు. ఈ 4 రకాల జనులు కూడా ఇలాంటి కోవలోకి వస్తారు. వాళ్ళు భగవంతుడి యొక్క శరణు వేడరు అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి మనము నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అది మన ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం. ఆ ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానంతో మనము భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసే విధంగా మన యొక్క జ్ఞానం పెంపొందింపబడాలి. అది నిజమైనటువంటి విజ్ఞానము అని చెప్తున్నారు. ఇక్కడ పంచశిఖుడు గురించి పలికారు. పంచశిఖుడు నామము ఇక్కడ ప్రధానమైనది. ఈయనకి ఈ అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశములు అనేటువంటి వాటికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి ఆయన పంచశిఖుడు అని అనడం జరిగింది. ఆయన ఒక గొప్ప ఆచార్యుడు. ఆయన మిథిలారాజు అయినటువంటి జనక మహారాజు యొక్క వంశంలో జన్మించారంట, తర్వాత తరాలలో. సో అందుకనే ఆయన ఆయన సాంఖ్యతత్వవేత్తలు ఆ పంచశిఖ ఆచార్యులను తమలో ఒకరిగా భావించరు. అంటే ఈయన కూడా సాంఖ్యతత్వాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, కానీ ఈ జ్ఞానం లేకపోవడం వల్ల, అజ్ఞానంతో దురదృష్టం వలన మనం అందరం కూడా దేహాన్ని ఆత్మగా భావిస్తూ సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాము. ఓకే, గౌరీ మాతాజ్. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాద్యువాం గ్రామ్య పశోర్మమ మూఢ విదియః ప్రభు. తస్మాద్యువాం గ్రామ్య పశోర్మమ మూఢ దియా ప్రభు. తస్మాద్యువాం గ్రామ్య పశోర్ మమ మూఢా దియః ప్రభు. తస్మాద్యువాం గ్రామ్య పశోర్మమ మూఢ దియః ప్రభు. అంధే తమసి మగ్నస్య జ్ఞాన దీపా ఉధీర్యతాం. అంధే తమసి మగ్నస్య జ్ఞాన దీపా ఉధీర్యతాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మీరు మహానుభావులు కనుక నాకు నిజమైన జ్ఞానమునివ్వగలరు. అజ్ఞానాంధకారమున ములిగిన నేను
సునక సూకరము వంటి గ్రామ్య పశువు వలె మూర్ఖుడనైతిని. కనుక జ్ఞానజ్యోతిని వెలిగించి నన్ను రక్షింపుడు. మీరు చాలా గొప్ప జ్ఞానవంతులు. నేను జంతు స్థాయిలో ఉన్నాను, ఎందుకంటే నాకు జ్ఞానం లేదు కాబట్టి. ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు మనిషి కాదు. సో ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు, లేదా కృష్ణ భక్తిని తెలుసుకున్నటువంటి వాడు, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి? ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వల్ల ఆత్మకి పరమాత్మతో ఉన్నటువంటి సంబంధాన్ని మనము తెలుసుకోగలుగుతాం. అది తెలుసుకోలేనటువంటి వ్యక్తి పశువుతో సమానం. అందుకనే నేను సునక సూకరం లాగా ఉన్నాం మేము. మాకు మీరు కొంచెం జ్ఞానం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఆ జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానపు వెలుగుల వల్ల మమ్మల్ని అజ్ఞానం నుంచి రక్షించండి అని ఇక్కడ అడుగుతున్నారు. చూడండి భాష్యము, జ్ఞానప్రాప్తికి విధానం ఇదియే. నిజంగా దివ్య జ్ఞానమును ప్రసాదించే మహనీయుల పాదపద్మములకు మనుజుడు శరణాగతుడు కావలెను. కనుకనే తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం అని చెప్పబడినది. అనగా జీవితం యొక్క మహోన్నత లక్ష్యమును గూర్చి, చర్మలాభమును గూర్చి జిజ్ఞాస కలిగిన వాడు ప్రామాణికుడగు గురుదేవిని ఆశ్రయించవలను. అజ్ఞానాంధకారమును నశింపజేయుటకై జ్ఞానమును బడియు ఉత్సాహవంతుడైన వాడే గురువాశ్రమమునకు అర్హుడు. ఏవో భౌతిక లాభముల కొరకు గురువును ఆశ్రయించరాదు. ఏదో రోగము నయమగుటకు లేదా అద్భుతమైన లాభమును బడియుటకు గురువు చెంతకు చేరరాదు. అది గురువుకు ఆశ్రయ పద్ధతి కాదు. ఏదో రోగము నయమగుటకు లేదా అద్భుతమైన లాభమును బయట గురువు చెంతకు చేరరాదు. అది గురువును ఆశ్రయించే పద్ధతి కాదు. తద్విజ్ఞానార్థము ఆధ్యాత్మిక జీవన విజ్ఞానమును బడియుటకే మనిషి గురువును ఆశ్రయించవలను. దురదృష్టవశాత్తు ఈ కలియుగమున గారడీటి చూపిడి దొంగ గురువులే అధికముగా నున్నారు. వారి శిష్యులు కూడా భౌతిక రూపమును బడియుటకు అట్టి గారడీరులనే చూడగోరుదురు. అట్టి శిష్యులు అజ్ఞానాంధకారము నుండి తమను బయటపడవేసి ఆధ్యాత్మిక జీవనమును అభిరుచిని కలిగి ఉండరు. నిజమైన గురువును గూర్చి ఈ విధముగా తెలియజేయబడినది. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షురన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాంధకారమును జన్మించిన నాకు నా గురుదేవుడు జ్ఞానజ్యోతిచే నేత్రోదయము కావించిరి. వారికి నా గౌరవపూర్వక వందనములు. గురుదేవునకు నిర్వచనం ఇదియే, ప్రతి ఒక్కడు అజ్ఞానాంధకారముననే ఉన్నాడు. కనుక ఎల్లరూ దివ్య జ్ఞానముతో జ్ఞానవంతులు కావలసి ఉన్నది. శిష్యుని జ్ఞానవంతుని చేసి ఈ భౌతిక జగత్తు నందలి అజ్ఞానాంధకారమున పడి కొట్టుకోకుండా కాపాడువాడే నిజమైన గురువు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో గురువు యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. గురువు ఎవరు అని అంటే మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించేటువంటి వాడు గురువు. అలాంటి గురువుని మనం ఎలా ఆశ్రయించాలి అనేటువంటి విషయం ఇక్కడ చిత్రకేతు ఏ విధంగా ఆశ్రయించారో చూస్తే మనకి అర్థమవుతుంది. వినయంతో ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోటి గురువుని ఆశ్రయించాలి తప్ప భౌతికమైనటువంటి లాభాలని పొందడం కోసం గురువుని ఆశ్రయించకూడదు. గురువు కూడా భౌతిక లాభాలు ఇవ్వడం కోసం కూర్చోకూడదు. కాబట్టి నిజమైనటువంటి గురువు శిష్యులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వాలి. అందుకనే మనం కూడా ప్రేయర్ చేసినప్పుడు ఓ మధ్యాహ్నతి మీరాందస్య ప్రేయర్ చేస్తున్నాం. ఎందుకంటే మనం గురువుకి వందనాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే మనలో ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించినటువంటి గురువు కాబట్టి. సో అందుకనే మనము ఆ గురువుకి వందనాలు తెలియజేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ నీలరాణి మాతాజీ. శ్రీ అంగిర ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ అంగిర ఉవాచ. అహంతే పుత్ర కామస్య సాక్షాన్నారదో భగవాన్ ఋషి. అంగిరుడు పలికెను, రాజా నీవు పుత్రుని కోరినప్పుడు నేను నీ కడకు వచ్చి ఇంటిని. నీకు ఈ పుత్రుని వసగిన ఆ అంగిరము ఋషిని నేనే. ఇక ఈయన సాక్షాత్తుగా బ్రహ్మసుతుడగు నారదుడు. హరే కృష్ణ ప్రభుత్వమసి దుస్తరే. ఇత్తం త్వాం పుత్ర శోకేన మగ్నం తమసి దుస్తరే.
అతదర్హ మనుస్మృత్య మహాపురుష గోచరం అనుగ్రహాయ భవతః ప్రాప్తవామిహ ప్రభో అనుగ్రహాయ భవతః ప్రాప్తవామిహ ప్రభో బ్రహ్మణ్యో భగవద్ భక్తో నావాసాధితుమర్హసి బ్రహ్మణ్యో భగవద్ భక్తో నావాసాధితుమర్హసి హరే కృష్ణ. రాజా, నీవు దేవదేవునకు మహాభక్తుడవు. ఏదో భౌతికమైనది కోల్పోయినందున శోక సంతప్తుడవుట నీవంటి వానికి తగదు. కనుక అజ్ఞానాంధకారమున మునిగిన కారణమున కలిగినట్టి మిథ్య శోకము నుండి నిన్ను బయటపడ చేయుటకే మేమిరువురము వచ్చితిమి. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన వారు భౌతికమగు లాభ నష్టములచే ప్రభావితులగుట ఎంత మాత్రము వాంఛనీయము కాదు. ఓకే, నువ్వు ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితి ఏదైతే ఉందో అది నీకు తగదు అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నువ్వు చాలా గొప్ప భక్తుడివి. భక్తుడైనటువంటి వాడు భౌతికంగా ఏదైనా కోల్పోతే బాధపడకూడదు. కానీ ఇప్పుడు నువ్వు కోల్పోయింది ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి విషయం. నీలాంటి ఒక గొప్ప భక్తుడు ఉండాల్సినటువంటి సందర్భం కాదు ఇది. అలాంటివి ఏదో కొన్ని కారణాల వల్ల నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు. నిన్న ఆ పరిస్థితిలోంచి బయటపడేయడానికి మేము ఇక్కడికి వచ్చాము అనేటువంటి విషయం చెప్తున్నాము. శ్రీల ప్రభుపాదకి జై. ఈ శ్లోకములలో పలు పదములు ప్రధానమైనవి. మహాపురుష అను పదము మహాభక్తులకు అంతేకాకుండా దేవదేవునకు అన్వయించును. మహాపురుషుడనగా పరమపురుషుడనియు అర్థము కలదు. అట్టి పరమపురుషుని సేవలో నిత్యానురక్తుడైన వాడు మహాపౌరుషికుడు అని పిలువబడును. సుఖదేవ గోస్వామిని పరీక్షన్ మహారాజును కొన్నిమారులు మహాపౌరుషికులని సంబోధించుట జరుగుచుండును. భక్తుడైన వాడు వైష్ణవోత్తముల సేవకై పువ్విల్లూరవలెను. దీనిని గూర్చి శ్రీల నరోత్తమ దాస ఠాగూర్లు ఇట్లు గానము చేసేది. తాందే రచరణ సేవి భక్త సనేవాస జనమే జనమహయాయేయి అభిలాష. భక్తుడు సదా భాగవతోత్తముల సాంగత్యమున నిలిచి పరంపరా విధానమును భగవత్ సేవలో నెలకొనుటను కోరుకొనవలెను. బృందావన షడ్గోస్వాముల ఉపదేశముల ద్వారా శ్రీ చైతన్య మహాప్రభువుల వారి సంకీర్తనోద్యమముననే అతడు పనిచేయవలేను. అదియే తాందేర చరణ సేవి అనబడును. షడ్గోస్వాముల పాదపద్మములను సేవించుచు అతడు భక్తుల సాంగత్యమున అంటే భక్త సనే వాస నివసింపవలెను. భక్తుని కార్యక్రమమిదియే. అతడు భౌతిక లాభమును కోరరాదు. ఏదేని నష్టమునకు శోకింపరాదు. చిత్రకేతువు వంటి భక్తుడు అజ్ఞానాంధకారమున బడి పుత్రుని దేహము కొరకై శోకించుటను గాంచిన నారద అంగీరులు అతడు అజ్ఞానము నుండి బయటపడులాగున ఉపదేశము కావించుటకై నిర్హేతుక కరుణతో అచటకు వేం చేసిరి. ఇచట బ్రహ్మణ్య అనున్నది మరి ఒక ముఖ్యమైన పదము. శ్రీకృష్ణ భగవానుడు నమో బ్రహ్మణ్య దేవాయ అను ప్రార్థన చేస్తుతింపబడుచుండును. భక్తులచే సేవింపబడు భగవానుడికి వందనములని దాని భావము. కనుకనే ఈ శ్లోకమున బ్రహ్మణ్యో భగవద్ భక్తు నావాసాది తుమహర్షి అని చెప్పబడినది. మహాభక్తుని లక్షణమిదియే. అదియే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అనుస్థితి. ఆత్మదర్శి అయిన మహాభక్తునికి భౌతికమైన హర్షశోకములకు ఎట్టి కారణము లేదు. అతడు ఎల్లవేళలా బద్ధ జీవన స్థితికి పరుడై ఉండును. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ మహా గొప్ప భక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చిత్రకేతు మహారాజు గొప్ప భక్తుడు, కానీ దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని, ఆయన పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి బయటపడేయడం కోసం గొప్ప భక్తులు ఇలా వస్తూ ఉంటారు. అంటే మనము కొన్ని కొన్ని సార్లు ఎంత భక్తి ఉన్నా కానీ మనం భౌతిక పరిస్థితుల్లో ఉన్నాం. అంటే మన ఈ మాయ యొక్క ప్రభావం వల్ల మనము మన భక్తిలో మన యొక్క సాధన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటప్పుడు భగవంతుడు స్వయంగా భక్తుల్ని పంపిస్తారు మన దగ్గరికి. మన దగ్గరికి భక్తుల్ని పంపించడం వల్ల ఏమవుతుంది అంటే ఆ భక్తుల యొక్క సాంగత్యం వల్ల మన యొక్క నిజస్థితిని మనం తెలుసుకోగలిగి తిరిగి మళ్ళీ మనం ఏదైతే మన యొక్క భక్తి ఉంటుందో ఆ భక్తిని మనం మళ్ళీ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నారు భక్తిలో ఇంతకు ముందు జన్మల్లో, కానీ ఈ జన్మలో ఆ స్టేజ్ నుంచి కంటిన్యూ అవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను భగవంతుడే చేస్తారు. కాబట్టి
ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి భక్తుడు, ఆ భక్తుడి ద్వారా మనం భక్తులుగా అయ్యాము అని అంటే అది ఆ భక్తుడు గొప్పతనం కంటే ఆ భక్తుడిని భగవంతుడు ప్రతినిధిగా పంపించారు. ఏ భక్తుడైనా సరే ఒక భగవంతుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంటే. సో భగవంతుడే స్వయంగా చెప్పారు, ఏది చేసినా కానీ నేను చేశాను అనుకోవద్దు అని. అంటే ఎవరైనా సరే మన ద్వారా ఇంకొకటి భక్తులుగా మారుతున్నారు అంటే భగవంతుడు మనల్ని సాధనంగా ఉపయోగించుకుని వాళ్ళని భగవంతుడి దగ్గరికి చేర్చుకుంటున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనమే సహాయం చేసాము, మనం లేకపోతే ఆ భక్తుడికి భక్తి అనేటువంటిది తెలియదు, కృష్ణుడి దగ్గరికి కూడా వెళ్ళలేరు అన్నటువంటి గర్వభావంలో మనము ఉండకూడదు. కాబట్టి ఇక్కడ భాగవతోత్తములు చేసేటువంటి పని అది అలా మన మన మనకున్నటువంటి మనం మనకున్నటువంటి పరిస్థితికి మనం శోకించకూడదు. ఎందుకంటే మనము యాక్చువల్గా నిజమైనటువంటి భక్తి అనేటువంటిది మనం మర్చిపోయాం కాబట్టి మనం అలాంటి పరిస్థితుల్లో శోకిస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి అని అంటే భక్తుల సాంగత్యంలోకి రావాలి. భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి నిజస్థితి అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు అదే ఇక్కడ భక్తుల యొక్క సాంగత్యానికి ఇప్పుడు చిత్రకేతు మహారాజు రాబోతున్నారు. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ. తదైవతే పరం జ్ఞానం దదామి గృహమాగతః. తదైవతే పరం జ్ఞానం దదామి గృహమాగతః. జ్ఞాత్వాన్యాభినివేశం తే పుత్రమేవ దదామ్యహం. జ్ఞాత్వాన్యాభినివేశం తే పుత్రమేవ దదామ్యహం. నేను తొలుత నీ గృహమునకు వచ్చినప్పుడు దివ్య జ్ఞానమును ప్రసాదించి ఉండడి వాడనే. కానీ నీ మనస్సు భౌతికమైన విషయములలో సంలగ్నమై నిండుటను గాంచి కేవలము పుత్రునే నీకు వసగితిని అతడే నీకు హర్ష శోకములను కలిగించినాడు. హరే కృష్ణ ప్రభు. ఇలాంటి గొప్ప భక్తులు ఎక్కడికైనా వచ్చినప్పుడు భౌతికమైనటువంటి లాభాన్ని ఇవ్వరు, ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అంగీరుడు కూడా అదే ఒప్పుకున్నాడు, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు నీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చుండేవాడిని, కానీ అప్పుడు కనుక నేను ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మాట్లాడితే నువ్వు కనీసంగా ఆధ్యాత్మిక పదంలోకి వస్తావు అనేటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకంటే నువ్వు అప్పుడు భౌతికమైనటువంటి బాధలలో ఉన్నావు, భౌతికమైనటువంటి సుఖం కోసం ఎదురు చూస్తున్నావు, భౌతికమైనటువంటి విషయాల పట్ల సంలగ్నమై ఉన్నావు. కాబట్టి ఆ సమయంలో నేను ఏం ఆధ్యాత్మిక విషయాలు చెప్పినా కానీ నీకు ఎక్కువ, అందుకనే నీ భౌతిక కోరిక తీర్చేశాను, నీకు పుత్రుణ్ణి వరంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ పుత్రుడు కూడా ఆ పుత్రుడు మాధ్యమం ద్వారానే ఇప్పుడు ఈయన ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్గా నేను వెళ్ళి నీకు లేదు నీకు పుత్రుడు అవసరం లేదు, నేను నీకు ఆధ్యాత్మిక లాభం కోసం ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తాను అని అంటే కనుక ఆయనకి నువ్వు ఎంత ఇచ్చినా కానీ ఆ పుత్రుడు వల్ల కలిగేటువంటి ఆనందం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఆనందం పొందిన తర్వాతనే ఆయనకి అందులో ఏమీ లేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అందుకనే ఆ పరిస్థితిని కలిగించేశారు. హర్ష శోకాలకి కారణమయ్యేటువంటి పుత్రుడిని ఇచ్చారు, ఎప్పుడైతే మళ్ళీ ఆ పుత్రుని వెంటనే తీసుకెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే ఆ పుత్రుని వెంటనే తీసుకెళ్ళిపోయారో మళ్ళీ అవకాశం దొరికింది, ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంగా బోధించడానికి అంగిరుడు తిరిగి వచ్చేశారు. ఓకే, శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరణం. అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే. అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే. ఏవం ధారా గృహారాయ వివిధైశ్వర్య సంపదః. ఏవం ధారా గృహారాయ వివిధైశ్వర్య సంపదః. శబ్దాదయశ్చ విషయాశ్చలా రాజ్య విభూతయః. శబ్దాదయశ్చ విషయాశ్చలా రాజ్య విభూతయః. మహీరాజ్యం బలం కోశో భృత్యాం ఆత్మసు హృజనా. మహీరాజ్యం బలం కోశో భృత్యామాత్యసు హృజనాః. గంధర్వనగర ప్రఖ్యాః స్వప్నమాయా మనోరథా. గంధర్వనగర ప్రఖ్యాః స్వప్నమాయా మనోరథాః. రాజా
సంతానము కలిగిన వాని దుఃఖము నీకిప్పుడు నిజముగా అనుభూతమైనది. ఓ సూరసేనాధిప, భార్య, గృహము, రాజసంపద, ఇతర ఐశ్వర్యములు, ఇంద్రియార్థములన్నీను అటువంటివే, అనగా తాత్కాలికమైనవే. రాజ్యము, సైన్యబలము, కోశాగారము, సేవకులు, మంత్రులు, బంధుమిత్రులనేవన్నీయూ శోకమోహ భయార్థులను కలిగించడివే. అవి గంధర్వ నగరం వంటివి. అవి క్షణభంగరములు కనుక మాయా స్వప్నము మానసిక కల్పనలకు ఏమాత్రము తీసిపోవు. సో ఇప్పటి వరకు నువ్వు సంతానం కలిగితే సుఖం ఉంటుంది అని అనుకున్నావు. ఆ సంతానం నీకు ఎలాంటి దుఃఖాన్ని ఇస్తుందో ఇప్పుడు నీకు అర్థమైంది. కాబట్టి ఓ శూరసేనాధిపత అంటే ఈయన శూరసేన రాజ్యానికి రాజు కాబట్టి. భార్య, గృహము, రాజ్య సంపద, ఇతర ఐశ్వర్యాలు, ఇంద్రియార్థములు అన్నింటినీ అలాంటివి అంటే ఇప్పుడు ఏదైతే పుత్ర శోకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఏదైతే పుత్రుడు అశాశ్వతం అనేటువంటి విషయం తెలుసుకున్నావు, పుత్రుడు వల్ల దుఃఖం వస్తుంది అనేటువంటి విషయం నువ్వు తెలుసుకున్నావో, మిగిలినటువంటి ఇంద్రియార్థాలు, మిగిలినటువంటి ఐశ్వర్యాలు, మిగిలినటువంటి బంధాలు అవి కూడా అలాంటివే అని చెప్తున్నారు. అంటే అవి కూడా నీకు శోకాన్నే మిగిలిస్తాయి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఏదైతే తాత్కాలికమో ఆ తాత్కాలికమైనటువంటి దాని మీద కనుక మనము సంగత్వాన్ని పెంచుకుంటే, అటాచ్మెంట్ కనుక పెంచుకుంటే, ఆ తాత్కాలికమైనటువంటి దాన్ని మనకి మిగిల్చేది సంతోషం కాదు, ఓన్లీ దుఃఖం మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి క్షణభంగురములు కనుక అంటే ఇవన్నీ కూడా గంధర్వ నగరములు వంటివి, అంటే గంధర్వ నగరాలన్నీ కూడా క్షణభంగురములు లాంటివి, అలాంటివి మాయా స్వప్నము మానసిక కల్పనలకు ఏమాత్రము తీసిపోవు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే చదవండి. భాష్యము, ఈ శ్లోకము భవబంధమును వర్ణించుచున్నది. సంసారమున జీవుడు దేహము, సంతానము, భార్యాది, దేహపత్య కలత్రాదిషు పెక్కింటిని కలిగి ఉండను. అవన్నీను తనకు రక్షణము నొసగలవని అతడు తలచినను అది అసాధ్యము. ఇవన్నీను ఉన్నప్పటికీ ఆత్మ ప్రస్తుత స్థితిని త్యజించి వేరొక పరిస్థితిని స్వీకరింపవలసి వచ్చును. ఆ పరిస్థితి ప్రతికూలమైనది కావచ్చును. ఒకవేళ అది అనుకూలమైనదే అయినప్పటికీ జీవుడు దానిని కూడా త్యజించి వేరొక దేహమును గ్రహింపవలసి వచ్చును. ఈ రీతిగా అతని భవక్లేశము ఎల్లప్పుడూ కొనసాగుచుండును. అవన్నీ తనకు ఏనాడు ఒసగజాలవని బుద్ధిమంతుడు తప్పక ఎరిగి ఉండవలను. అతడు స్వరూప స్థితిలో నెలకొని భక్తితో దేవదేవుని సేవించవలను. నారద అంగిరులు చిత్రకేతునకు ఈ ఉపదేశం నొసగిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనం స్వరూప స్థితికి రావాలి. స్వరూప స్థితి అంటే మన నిజమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో, ఆ అంటే మన యాక్చువల్ పొజిషన్ ఏంటుందో అది మనం తెలుసుకోగలగాలి. ఏదైతే ఈ శరీరాన్ని పొందామో అదంతా కూడా అశాశ్వతమైనది. ఈ శరీరంతో సంబంధం ఉన్నటువంటి ఈ యొక్క సుఖవంతమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది కూడా అశాశ్వతమైనటువంటిదే. ఎందుకంటే ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు ఆ సుఖం ఉండదు కాబట్టి. అలానే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అంతకంటే గొప్ప సుఖము రావచ్చు, లేదు అని అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అంతకంటే చాలా అధమమైనటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఇవన్నీ కూడా మన కర్మలకి అనుగుణంగా మనకి ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి కాదు మనం తెలుసుకోవాల్సింది, వీటి ద్వారా కాదు మనం సంతోషపడాల్సింది. ముందు మనం స్వరూప స్థితి గురించి తెలుసుకోవాలి, అంటే మన యొక్క నిజస్థితి గురించి తెలుసుకోవాలి. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి విషయం తెలుసుకొని దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయడమే స్వరూప స్థితిని పొందడం అంటే. సో అది తెలుసుకోవడం కోసం చేయాలని చిత్రకేతికి ఉపదేశాలని ఇస్తున్నారు నారదుడు అంగీరు. ఓకే గౌరీ మాతాజీ. దృశ్యమానా వినాధేన న దృశ్యంతే మనోభవః. కర్మభిర్ధ్యాయతో నానా కర్మాణి మనసోభవన్. కర్మభిర్ధ్యాయతో నానా కర్మాణి మనసోభవన్. రేపాదరు వారి భావం, భార్య, సంతానము, ధనము వంటి దృశ్యమాన విషయములు స్వప్నములు మహోకల్పములు మాత్రమే. నిజమునకు మనము గాంచుదానికి ఎట్టి శాశ్వతమైన అస్తిత్వము లేదు. అది ఒకప్పుడు గోచరించుచు మరొకప్పుడు అదృశ్యమై ఉండను. గత కర్మ కారణముననే మనం అట్టి మానసిక కల్పనలను తయారు చేసుకునేదము. తిరిగి ఆ కల్పనల వలన కర్మలను వలరించుచుందము. మనసుకున్నటువంటి మానసిక కల్పనలు ఏదైతే శాశ్వతం అనుకుంటామో ఈ భౌతిక సృష్టిలో,
ఈ శరీరం ఏదైతే శాశ్వతం అనుకుంటామో ఇవన్నీ కూడా మానసిక కల్పన. నిజానికి ఏంటి అని అంటే ఇది శాశ్వతం కాదు. ఈ దృశ్యమాన జగత్తు కూడా ఒక్కొక్కసారి ప్రకటితమవుతుంటుంది, ఒక్కొక్కసారి అప్రకటితమవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ శరీరం కూడా అంతే, ఈ శరీరం కోల్పోతూ ఉంటాం, కొత్త శరీరాన్ని పొందుతూ ఉంటాము. ఒకవేళ ఇదే శాశ్వతం అనుకుంటే మాత్రం అది మన మానసిక కల్పన. ఈ మానసిక కల్పనల కారణంగానే మనం కొన్ని కర్మలు చేస్తాం, ఆ కర్మల కారణంగానే మళ్ళీ మనం ఇంకొక జన్మను పోతాం. సో కాబట్టి మనకి జ్ఞానం అనేటువంటిది చాలా అవసరం. జ్ఞానం లేకపోవడం వల్లనే మనం ఈ మాయా ప్రభావంలో ఉన్నాం. చదువు భాష్యం ప్రభుజీ, భౌతికమైన ప్రతిదీ ఒకప్పుడు గోచరించుచు మరొకప్పుడు అదృశ్యమై ఉండను, కనుక కేవలము మానసిక కల్పన మాత్రమే అయి ఉన్నది. రాత్రి అందు స్వప్నం మనము పులులను పాములను గాంచవచ్చును, నిజముగా అతడు లేనప్పటికీ స్వప్నమున వారిని గాంచుటచే మనము భయపడదుము. శాశ్వతమైన అస్తిత్వం ఏమాత్రము లేని కారణమున భౌతికమైన ప్రతిదీ స్వప్నం వంటిదే అయి ఉన్నది. ఆ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ నీ క్రింది భాష్యమును రచించి అధ్యయన వ్యాఘ్ర సర్పాదిన వినైవ దృశ్యమానాః స్వప్నాది భంగే సతిన సదృశ్యంతే తదేవం ధారాధయో వాస్తవస్తు భూతాః స్వప్నాదయో వస్తు భూతాచ్చ సర్వే మనోభావాః మనోవాసనా జన్యత్వాన్ మనోభావాః. రాత్రి స్వప్నమున మనుజుడు పులులను సర్పములను గాంచవచ్చును, స్వప్న సమయమున వారిని అతను నిజముగా గాంచిన భావమును పొందును, కానీ స్వప్నము కరిగినంతనే అవన్నీ మాయమగును. అదే రీతిగా ఈ జగత్తు మన మానసిక కల్పన మాత్రమే. భోగార్థమై మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చితిమి మన మనస్సు భౌతిక విషయంలో సంలగ్నమై ఉన్నది. తత్కారణ మన మానసిక కల్పనచే మనము పెక్కు భోగార్థం సృష్టించుకొనిచున్నాము. ఈ కారణం వల్లనే మనకు పలు దేహము లభించుచున్నవి. నానా విధముల కార్యసిద్ధిని కోరుచు మానసిక కల్పనను అనుసరించి మనం పలు రీతిలో పనిచేయుచుందము. విధపా ప్రకృతి వలన దైవాజ్యం వలన కర్మణ దైవ నేత్రేణ కోరిన వారిని సాధించుచుందము. ఆ ప్రకారము మరింత మరింతగా మనము భౌతిక కల్పనలోనే సంలగ్నం అవుతుందము. భౌతిక జగత్తులో మన దుఃఖములకు ఇదే కారణమై ఉన్నది. ఒక రకమైన కర్మచే మనం ఇంకొక దాన్ని తయారు చేసుకొంచుందము, అవన్నీ మన మానసిక కల్పనా ఫలములే అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ దండవత ప్రమాణం. ఓకే మంత్రజీ, సో ఏ విధంగా అయితే స్వప్నంలో మనం అనేక రకాలైనటువంటి విషయాలను చూస్తాము, ఏది చూసినా కానీ అది మళ్ళీ స్వప్నం అయిపోయిన వెంటనే అదంతా కూడా ఏ విధంగా అయితే మాయమైపోతుందో ఆ విధంగానే మనం ఏదైతే ఈ యొక్క భౌతిక శరీరంలో ఉండి చూస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో, అనుభవిస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక స్వప్నం లాంటిది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ భౌతిక విషయంలో భోగార్థం మనం సృష్టించుకున్నటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా వీటి కారణం వల్ల మనం అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ మళ్ళీ కొత్త కొత్త శరీరాలను తయారు చేసుకోవడానికి కారణమవుతున్నాము. కాబట్టి మానసిక కల్పనల యొక్క ఫలమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క జీవితం. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది కాపుదాం మాతాజీ, ఇంకా రెండు మూడు శ్లోకాలు ఉన్నాయి, అవి మనం రేపు కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.